ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం పూర్ణ సంఖ్యలు సూచించుట పూర్ణ సంఖ్యలను పోల్చటం మరియు పూర్ణ సంఖ్యలను క్రమంలో అమర్చడం ఏదైనా రెండు పూర్ణ సంఖ్యలను పోల్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఉదాహరణకు మన జీవితంలో చాలా పరిస్థితులు ఉన్నాయి ఒక దుకాణదారుడు ఒక కలం అమ్మినప్పుడు ఐదు రూపాయలు లాభం వచ్చింది కానీ ఒక పుస్తకం అమ్మినప్పుడు ఐదు రూపాయలు నష్టం వస్తోంది అతనికి లాభం వచ్చిందా లేక నష్టం వచ్చిందా అని తెలుసుకోవాలంటే ఈ పూర్ణ సంఖ్యలను పోల్చాలి పూర్ణ సంఖ్యలను పోల్చడానికి సంఖ్యరేఖ ఒక తగిన సాధనం రండి ఇప్పుడు మనం పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై సూచిద్దాం మొదట ఒక గీతను గీయండి మరియు అదే వ్యత్యాసంపై పాయింట్ను గుర్తించండి ఈ పాయింట్లలో ఒకదానిని సున్నా ద్వారా వ్యక్తపరచండి మీరు ఏ పాయింట్ను అయినా సున్నాగా వ్యక్తపరచవచ్చు ఆ సున్నాకు కుడివైపున ఒకటి రెండు మూడు మొదలైనవి ధనపూర్ణ సంఖ్యలుగా వ్యక్తీకరించబడతాయి ప్లస్ గుర్తుతో వాటిని వ్యక్తీకరించడం కూడా సరి అయింది అనగా ప్లస్ ఒకటి ప్లస్ రెండు ప్లస్ మూడు మరియు మొదలైనవి అదేవిధంగా సున్నాకు ఎడమవైపున మైనస్ ఒకటి మైనస్ రెండు మైనస్ మూడు మొదలైనవి రుణపూర్ణ సంఖ్యలుగా అవుతాయి ఈ విధంగా పూర్ణ సంఖ్యల యొక్క సంఖ్య రేఖ ఏర్పడింది పూర్ణ సంఖ్యలు సంఖ్యరేఖలో అన్ని ధనపూర్ణ సంఖ్యలు సున్నా యొక్క కుడివైపున మరియు అన్ని రుణపూర్ణ సంఖ్యలు సున్నా యొక్క ఎడమువైపున అని ఇక్కడ మనం చెప్పగలం ఇది సమాంతర సంఖ్యరేఖ అదేవిధంగా మనం నిలువు సంఖ్య రేఖను కూడా సృష్టించవచ్చు సున్నా పైన ధనపూర్ణ సంఖ్య దీనిపై వ్యక్తీకరించబడింది మరియు సున్నాకి క్రింద రుణపూర్ణ సంఖ్యలు దీనిపై వ్యక్తీకరించబడుతుంది మనం ఈ వీడియోలో సమాంతర సంఖ్య రేఖను ఉపయోగిస్తాము ఇప్పుడు మనం రేఖలో ఐదును గుర్తు చేయాలనుకుంటే మనం దీన్ని ఎలా చేస్తాము ఆలోచించండి మీరు సరిగ్గా అనుకున్నారు ప్లస్ ఐదు ధనపూర్ణ సంఖ్య కాబట్టి మనం సున్నాకి కుడివైపు ఐదు దశలను నడుపుతాము మరియు దానిని వ్యక్తీకరించడానికి ఐదును వ్యక్తపరుస్తాము అదేవిధంగా మైనస్ ఐదు రుణపూర్ణ సంఖ్య కాబట్టి దీన్ని సంఖ్యరేఖలు చూపించడానికి సున్నాకి ఎడమవైపు ఐదు దశలు కదులుతాము మరియు మైనస్ ఐదు వ్యక్తీకరిస్తాము మీరు చూడగలిగినట్లుగా మనం సంఖ్యరేఖకు కుడివైపు వెళ్తే సంఖ్య యొక్క విలువ పెరుగుతుంది మరియు మనం ఎడమవైపుకి వైపుకి వెళ్తే సంఖ్య యొక్క విలువ తగ్గుతుంది ఈ అవగాహనతో మైనస్ ఐదు యొక్క కుడివైపున ఉందని మనం చెప్పగలం అందువల్ల మైనస్ ఐదు కన్నా పెద్ద సంఖ్య అవుతుంది ముఖ్యంగా గుర్తుంచుకోండి పోల్చడానికి ఉపయోగించే గుర్తు యొక్క ముఖం ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో ఉంటుంది మనం ఏ క్రమంలోనైనా పూర్ణ సంఖ్యలను ఏర్పాటు చేయవలసి వచ్చినప్పుడు చాలాసార్లు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక పోటీలో మీరాకు ప్లస్ నాలుగు పాయింట్లు రమణకు ప్లస్ ఆరు పాయింట్లు సమీర్కు మైనస్ ఐదు పాయింట్లు అంకితకు మైనస్ మూడు పాయింట్లు లభించాయి ఎవరు ఎక్కువ లేదా తక్కువ పాయింట్లను పొందుతారో తెలుసుకోవలసిన అవసరం వస్తే దానికోసం మనం నాలుగు అంకెలను ఏదో ఒక క్రమంలో అమర్చాలి దీనికోసం మనం వారి సంఖ్యలను పోల్చి చూస్తాము రండి మొదట మీరా మరియు రమణ సంఖ్యలను పోల్చి చూద్దాం ఎందుకంటే సంఖ్యా రేఖలో నాల్గవ సంఖ్య ఎడమవైపున ప్లస్ నాలుగు అనేది ప్లస్ ఆరు కన్నా చిన్నది లేదా మనం ఇలా కూడా చెప్పవచ్చును ప్లస్ ఆరు అనేది ప్లస్ నాలుగుకు కుడివైపునుందని కూడా మనం చెప్పవచ్చును అదేవిధంగా సమీర్ మరియు అంకిత సంఖ్యలను పోల్చి చూద్దాం మైనస్ ఐదు మైనస్ మూడు ఎడమవైపునుంది కాబట్టి మైనస్ ఐదు మైనస్ మూడు కన్నా చిన్నది లేదా మైనస్ మూడు అనేది మైనస్ ఐదు కుడివైపునుంది కాబట్టి మైనస్ మూడు మైనస్ ఐదు కన్నా పెద్దది ఇప్పుడు మనం ప్లస్ నాలుగు మరియు మైనస్ మూడులను పోల్చుదాము ధనపూర్ణ సంఖ్యల విలువ రుణపూర్ణ సంఖ్యల విలువ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్లస్ నాలుగు మైనస్ మూడు కన్నా పెద్దది దీనితో మనం ఇచ్చిన సంఖ్యలను అవరోహణ క్రమంలో ఇన్ని డిసెండింగ్ ఆర్డర్లో ఈ విధంగానూ లేదా ఆరోహణ క్రమంలో అంటే ఎసింటింగ్ ఆర్డర్లో ఈ విధంగానూ అమర్చుకోవచ్చును దీనితో రమణ అత్యధిక పాయింట్లను పొందాడని మరియు సమీర్ తక్కువ పాయింట్లు పొందాడని చెప్పడం సులభం ఈ విధంగా మనం ఈరోజు ఏం నేర్చుకున్నామంటే సంఖ్య రేఖపై సంఖ్యలు సూచించుట పూర్ణ సంఖ్యలను పోల్చడం మరియు పూర్ణ సంఖ్యలను క్రమంలో అమర్చడం తదుపరి వీడియోలో మరికొన్ని ఉదాహరణలతో బాగా తెలుసుకుంటారు